సంక్షేప రామాయణం విన్నారు కదూ నారదుడి దగ్గర, అది మనసులో ఉంది. అటువంటి స్థాయి పొందిన మహాపురుషుడైతే తప్ప, అటువంటి కారుణ్యాన్ని పొందినవాడైతే తప్ప, అంత స్థాయికి ఎదిగిపోయి కోపాన్ని వర్జించగలిగిన వాడైతే తప్ప శ్రీరామాయణం చెప్పడానికి అర్హుడు కాడు. అందుకే శ్రీరామాయణ రచన చెయ్యాలి అంటే ఈ స్థితిని వాల్మీకి పొంది ఉన్నారు చెప్పకుండా చెప్తున్నారు మనకి. అందుకే తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకి మునిపుంగవం. నారదుడి యొక్క శిష్యుడైనటువంటి వాల్మీకి మహర్షి అంత స్థాయికి ఎదిగిన మహాపురుషుడు. అందుకే వారి నోటి వెంట వచ్చిన ఆ శ్లోకంలోకి రామాయణం అంతా ఉదిగిపోయింది. ఎలా అంటే మా నిషాద, మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీపతి అయిన వాడా, స్త్రీకి నివాసస్థానమైన వాడా, మా నిషాద ప్రతిష్టాత్వం అగమశ్వతి సమాహ, కామమోహితమై తిరిగేటటువంటి రావణాసురుడు మండోదరి అనబడేటటువంటి దంపతుల యొక్క జంటలో మహాపతివ్రత అయినటువంటి మండోదరిని విడిచిపెట్టి ఎంత చదువుకున్నవాడైనప్పటికీ కూడా కామమోహితుడై శాస్త్రాన్ని పక్కన పెట్టి తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి రావణాసురుడు అనబడేటటువంటి క్రౌంచపక్షిని నీ బాణము చేత కొట్టి సంహరించి మండోదరి తన భర్త కోసం ఏడిచేటట్టుగా చేసి రాక్షస సంహారం చేసి ధర్మప్రతిష్టాపన చేసినటువంటి ఓ శ్రీ మహావిష్ణువా, నీవు శాశ్వతమైన కీర్తి పొందదవుగాక అని రెండో అర్థం వచ్చింది శ్లోకం. అదే ఒక్క శ్లోకంలోకి మొత్తం రామాయణం బాలకాండ నుంచి ఒదిగిపోయింది. మొత్తం రామాయణం ఆ శ్లోకంలోకి వెళ్ళిపోయింది. మా నిషాద అనేటప్పటికి బాలకాండ అయిపోయింది. ఎందుకని, బాలకాండ ఎక్కడ పూర్తవుతుంది అంటే సీతారామ కళ్యాణంతో పూర్తవుతుంది. మా నిషాద లక్ష్మిని పొందిన నారాయణుడు, సీతమ్మని పొందిన రామచంద్రమూర్తి. అందుకని రాముడు శ్రీరాముడయ్యాడు, సీతారాముడయ్యాడు. అందుకని బాలకాండ మా నిషాద ప్రతిష్టాత్వం అగమశాశ్వతి సమాహ, ధర్మం కోసం తండ్రి ఇచ్చిన మాట నిజం కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠించడానికి, తండ్రి కైకమ్మకిచ్చినటువంటి మాట నిజమవడానికి తాను 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి తండ్రిని ధర్మమునందు నిలబెట్టి తాను ధర్మాచరణ చేసినవాడు కనుక అయోధ్యకాండ అరణ్యకాండ అందులోకి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయాయి కాబట్టి అగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచమిథునాదీకం. వాలి తారతో కలిసి తిరుగుతున్నాడు సంతోషంగా. వాలి తార కూడా క్రౌంచపక్షుల యొక్క మిథునం లాంటి వాళ్ళే. అదుపు తప్పిపోయినటువంటి వాలి తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి కూడా తమ్ముడి భార్య అయిన రుమని తన భార్యగా అనుభవిస్తున్నాడు. అదుపు తప్పిన కామంతో ఉన్నటువంటి వాలి తార అనబడేటటువంటి పతివ్రత అయిన తన భార్యతో కలిసి తిరుగుతున్నప్పుడు ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ వాలిని బొక్క బాణంతో కొట్టినవాడా యత్క్రౌంచ మిథునాదీకం. అందుకని కిష్కింధకాండ అయిపోయింది. కాదు, అలా తిరుగాడేటటువంటి జీవనం ఉన్నటువంటి రావణ మండోదరుల యొక్క జీవితం, ఆయన అంతఃపురం, ఆయన యొక్క విశేషం, ఆయన లంకారాజ్యం, దాని వైభవం చెప్పింది సుందరకాండ అయిపోయింది. యత్క్రౌంచ మిథునాదేక, అందులో రావణ సంహారం చెప్పారు కాబట్టి యుద్ధకాండ అయిపోయింది. కాదు కాదు, మరి సీతమ్మ కథ ఎక్కడ వచ్చింది అంటే యత్క్రౌంచ మిథునా, కృషించినటువంటి శరీరం కలిగి తపస్విని అయి రామచంద్రమూర్తి కోసమని చెప్పి వ్రతం పాటించినటువంటి సీతమ్మ యొక్క వైభవం చెప్పబడిన సుందరకాండ గురించి అందులోకి వచ్చి కాబట్టి అక్రౌంచ విధునాదేకం క్రౌంచి అన్న మాటలోకి సుందరకాండ అయిపోయింది. ఇప్పుడు తిరిగొచ్చిన రాముడు శాశ్వతమైన కీర్తిని పొంది పట్టాభిరాముడయ్యాడు. యుగాలు మారిపోయినా రామరాజ్యం అనే అంటాం. రాజారాముడు, దశరథరాముడు, కోదండరాముడు, సీతారాముడు, ఎన్ని పేర్లు చెప్పినా రాముడివి. అంతటి కీర్తి గణించాడు కాబట్టి శాశ్వతి సమాహ, విశేషమైనటువంటి కీర్తిని సముపార్జించినవాడా, శాశ్వతత్వమును పొందినవాడా, నీకు నమస్కారం. ఇప్పుడు ఆ ఒక్క శ్లోకం మంగళాచరణమైంది. ఆ ఒక్క శ్లోకం శాపంలా కనపడింది. ఆ ఒక్క శ్లోకం శోకంలోంచి వచ్చినది, దయలోంచి వచ్చినదై శ్లోకమైంది. ఆ ఒక్క శ్లోకం సంపూర్ణ రామాయణం. ఆ ఒక్క శ్లోకం వీణకి కట్టుబడింది. ఆ ఒక్క శ్లోకం నృత్తమునకు కట్టుబడింది. ఆ ఒక్క శ్లోకం గీతంగా మారి. అందుకే యథార్థమునకు రామాయణం నిజానికి పాట. లవకుశుల చేత వీణ మీద గానం చేయించారు, లవకుశులు పాట పాడారు. రామాయణం గానం చెయ్యబడాలి. రామాయణం గానం చేశారు లవకుశులు అని ఉంది రామాయణంలో. రామాయణంలో ఉన్న శ్లోకాల్ని గానం చెయ్యడం అసలు ఈ దేశ సంప్రదాయం. కాబట్టి ఇప్పుడు మీరు పరిశీలనం చెయ్యండి, అసలు వాల్మీకి రామాయణం అనేటటువంటి దాని యొక్క ఆరంభం ఎక్కడ అంటే, కోపాన్ని జయించినటువంటి మహాపురుషుడు కోపం రావలసిన సందర్భంలో దయని పొందితే
అపారమైనటువంటి కారుణ్యము ఆయనలోంచి ప్రకటనమైతే అప్పుడు రామాయణం ప్రారంభమైంది. ఎంత ఉదాత్తమైన స్థితితో ప్రారంభం అంటే మనిషి మనీషి కావాలి అంటే బ్రహ్మజ్ఞాని అయినాడు అని గుర్తు ఏమిటంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. కోపాన్ని పొందవలసిన చోట కోపాన్ని పొందకుండా దయని ప్రకటిస్తాడు. ఆ స్థితికి వెళ్ళిపోతే అలా వెళ్ళిపోయిన వాడెవరో వాడు పండిపోయినవాడు. ఒక కోపమే అధమాధమ స్థితిని చూపిస్తుంది. అదే కోపాన్ని పరిశీలించుకోవడం అనేటటువంటిది చేతనైతే ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, ఆ కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలి అన్నది సాధన చేయడం అలవాటైతే అదే వ్యక్తి అంత పండడానికి కారణమవుతుంది. అందుకే శ్రీరామాయణ ప్రారంభమే అంత గొప్ప స్థితిని పొంది కోపము రావలసిన చోట కారుణ్యము ఉద్భుతమైనటువంటి ఒక మహాపురుషుని యొక్క స్థితికి పరాకాష్ఠగా రామాయణ ప్రారంభ శ్లోకంతో మొదలైంది. అంటే శ్రీరామాయణం అసలు కోపాన్ని పరిశీలించుకోవడం అన్న విషయం మీద, కోపము యొక్క వివిధ స్థాయిల మీద, కోపాన్ని ఎప్పుడు ఎవరు ఎందుకు ఎక్కడ పొందారో, దాని చేత అభ్యున్నతిని ఎలా పొందారో, కోపాన్ని సాధనంగా ఎలా వాడుకున్నారో, కోపానికి వశపడి ఎలా పాడైపోయారో అనేక సందర్భాల్లో చూపిస్తుంది. అందుకే రామాయణం ఎప్పుడో ఒకప్పుడు రాయబడినది, ఎప్పుడో ఒకప్పుడు చదవవలసినది కాదు. తెలియక ఒక మాట అంటూ ఉంటారు, నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటానండి, ఏ పుస్తకం చదువుకోమంటారు రామాయణం అని అడుగుతూ ఉంటారు. పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటే నిత్య జీవితంలో వచ్చేటటువంటి వైక్లభ్యాల్ని తట్టుకోవడానికి కావలసిన సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుంది? యువకుడిగా ఉన్నప్పుడు, సాధనారంగంలో ఉన్నప్పుడు, 10 మందితో నువ్వు సమన్వయం అవుతున్నప్పుడు, నిన్ను నువ్వు నిగ్రహించుకుని కార్యసాధన చెయ్యడానికి ఏ పథంలో ప్రయాణించాలన్న విషయంలో సమగ్రమైనటువంటి సంస్కృతి ఏర్పడాలి అంటే రామాయణాన్ని చిన్న వయసులో చదువుకోవాలి. దంతంబుల్ పడనప్పుడే, తనుభుయం దారూఢియున్నప్పుడే, కంతాసంగము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వెల మీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. అలా చిన్నతనంలో ఉండగా చదవాలి తప్ప, ఎప్పుడో వయసంతా అయిపోయిన తర్వాత రామాయణం చదువుకుంటానండి అంటే అప్పటికి ఎవరి మీద నువ్వు కోప్పడకూడదో, ఏ కోపం తెచ్చుకోకూడదో, ఆ కోపం తెచ్చేసుకుని ఎవరిని ఏమనకూడదో అనేసిన తర్వాత, పాపం మూట కట్టేసుకున్న తర్వాత, వయసు ఉడిగిపోయిన తర్వాత రామాయణం చదువుకుని పశ్చాత్తాపం పొందడానికి పనికి వస్తుందేమో, కానీ నువ్వు జీవితంలో దోషాలు పొందకుండా ఉండడానికి, నిగ్రహించుకోవడానికి కావలసిన సాధన ఎలా మారుతుంది? అందుకే ఓపికండగా పఠించవలసినటువంటి సద్వస్తువులు ఇవన్నీ. శ్రీరామాయణం అంత అద్భుతమైన గ్రంథం. కోపాన్ని నిగ్రహించుకున్నవాడు ఎంతటి ఉత్తముడో చూపిస్తారు రామాయణంలో. కుశనాభుడు అని ఒక మహారాజు, బాలకాండలో ఆయన యొక్క వృత్తాంతాన్ని చెప్తారు. అటువంటి కుశనాభుడికి అప్సరస్త్రీ అయినటువంటి ఘృతాచియందు 100 కన్యలు ప్రభవించారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్ప రూపలావణ్య సౌందర్యములు కలిగినటువంటి వాళ్ళు. వర్షాకాలంలో నల్లమబ్బుల మీద మెరుపు తీగలు ఎలా ఉంటాయో అంతటి అందగత్యలు. బాహ్యమునందు రూపయవ్వనములతో ప్రకాశిస్తున్నారు, ఆంతరమునందు వారి యందు సమస్తమైనటువంటి సుగుణములు ఉన్నాయి. ఇటువంటి 100 కన్యలు ఒకనొకనాడు ఉద్యానవనంలోకి వెళ్ళి సంతోషంతో క్రీడిస్తున్నారు. వాళ్ళందరూ ఏవో వాద్యములను మ్రోగిస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. అంతటా నిండి ఉంటాడు వాయువు. వాయువు మహానుభావుడు. వాయువు యొక్క వైభవాన్ని రామాయణంలోనే ఉత్తరకాండలోనే చెప్తారు. వాయు ప్రాణ సుఖం వాయు, అసలు వాయువే ప్రాణము, వాయువే సుఖము. గాలి తగలటం లేదనుకోండి చికాక్గా ఉంటుంది, గాలి తగులుతోంది అనుకోండి అమ్మయ్యా అనిపిస్తుంది, అమ్మయ్యా కాస్త గాలి వేసిందండి అంటాం. వాయు ప్రాణ సుఖం వాయు, ఆ వాయువు శరీరంలోంచి వెళ్ళిపోయింది అనుకోండి అంతే, మృత్యువుని పొందాడు అంటారు. వాయునాశం పరిత్యక్తం న సుఖం విందతి జగత్, ఆ వాయువు కానీ విడిచిపెట్టేసింది అంటే లోకం సుఖాన్ని పొందదు. అంతేకాదు కాష్టభూత అనిజిజ్ఞిరే, శరీరంలోంచి గాలి అంతా బయటికి వెళ్ళిపోతే శరీరం కర్రలా అయిపోతుంది. అందుకే చనిపోగానే మనిషి కాలు ఇలా పైకెత్తితే మడుచుకుంటుంది, కొంతసేపు అయిపోయిన తర్వాత కాలు పట్టుకు పైకెత్తితే కర్రల శరీరం అంతా లేచిపోతుంది. ఎందుకంటే ఇంకా లోపల వాయు ప్రసరణ ఆగిపోతుంది, ఇక వాయువు తిరగదు, తిరగకపోతే కాష్టము కర్రలా అయిపోతుంది శరీరం. అటువంటి వాయువు పూజనీయుడు. నమస్తే వాయు, తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి,
ఇంతటి మహానుభావుడయ్యుండి కూడా కోపమునకు వశుడై అపకీర్తి తెచ్చుకున్నాడు ఒకప్పుడు. ఇది ఎంత గొప్పవాడవు అన్నది పక్కన పెట్టండి, ఒక్కసారి అక్కర్లేని కోపం ఆవహించేస్తే నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఎంతో అపకీర్తి తీసుకొస్తాయి మనిషికి. వాయువు ఈ నూర్గురు కన్యలు ఆడుకుంటుండగా చూశాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, మీరు మనుష్య శరీరాలతో ఉన్నవారు కాబట్టి ఈ మనుష్య శరీరాలు శాశ్వతంగా ఉండవు. మర్త్యలోకము అంటారు ఈ లోకాన్ని. దీనికి మర్త్యలోకము అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ లోకంలో ఏ ప్రాణి ఏ శరీరంతో వస్తుందో ఆ శరీరాన్ని విడిచిపెట్టేసేయాలి, అది ఈ లోక ధర్మం. ఇక్కడికి వచ్చి శరీరం విడిచిపెట్టనండి అంటే కుదరదు, అది ఈశ్వరుని యొక్క శాసనం. శరీరాన్ని విడిచిపెట్టి తీరవలసింది కాబట్టి మీరు శరీరాల్ని విడిచిపెట్టేస్తారు. అందున యవ్వనం ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం ఉంటుంది. ఆ యవ్వనం ఉన్నప్పుడే మీలో ఈ అందచందాలు ఉంటాయి. ఒకసారి అందం యవ్వనంతో పాటే వెళ్ళిపోతుంది, శరీరాలు కూడా ఉండవు, శరీరాలు కూడా పడిపోతాయి. కానీ మీరు నూర్గురు నాకు భార్యలైతే మీ అందం శాశ్వతత్వాన్ని పొందుతుంది, మీ యవ్వనం చిక్కు చెదరదు. ఎందుకంటే మేము అమరులం, త్రిదశులు అంటారు దేవతల్ని. వాళ్ళు ఎప్పుడు 30 ఏళ్ల వయస్సులోనే ఉంటారు, పుట్టినప్పుడు 30 ఏళ్ళు, ఎన్నాళ్ళున్నా 30 ఏళ్ళు, వాళ్ళు శరీరం వదిలిపెట్టినప్పుడు 30 ఏళ్ళే. అందుకే వాళ్ళకి అమరకోశం త్రిదశులని పిలుస్తుంది. ఎప్పుడు 30 ఏళ్ల వయస్సులో ఉంటారు, ఎప్పుడు యవ్వనంలో ఉంటారు వాళ్ళు. అందుకే తరగని భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మీరు నాకు భార్యలైతే ఎప్పటికీ యవ్వనంలో ఉంటారు. ఇది మీకు అదృష్టం కదా, ఇంకింతకన్నా కావాల్సిందే ఉంది? నేనా ఎంతటి వాణ్ణో మీకు తెలుసు, వాయువుని సమస్త ప్రాణులను నిలబెట్టేటటువంటి మంగళప్రదుణ్ణి. కాబట్టి మీరు నూర్గురు నాకు భార్యలు కండి. వాళ్ళన్నారు చాలా గొప్ప మాట అన్నారు మా దగ్గర అపారమైనటువంటి తపశ్శక్తి ఉంది, మా తపశ్శక్తితో మేమేం చేయగలమో తెలుసా, నిన్ను నీ పదవిలోంచి తీసేయగలం. నువ్వు మాకు యవ్వనాన్ని శాశ్వతత్వం చేస్తావు, నువ్వు మాకు మనుష్య శరీరంలో ఉన్న వాళ్ళని బ్రతికుండేటట్టు చేస్తావు. మేము ఈ శక్తులు ఇవ్వగలిగిన నిన్ను ఆ శక్తుల నుండి పదవి నుంచి తీసేస్తాం, అంత తపస్సు మాకుంది. ఎందుకు ఈ మాట అన్నామో తెలుసా, నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావు. పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యసి. వాళ్ళు అద్భుతమైనటువంటి ధర్మాన్ని చెప్పారు. ఈ దేశమునందు ఒక ఆచారం ఉన్నది, ఒక ఆడపిల్ల కడుపున పుట్టినటువంటి పిల్లకి ఎవరు భర్త అన్నది నిర్ణయించవలసిన వాడు కన్న తండ్రి. నీకు నిజంగా మమ్మల్ని భార్యలుగా చేసుకోవాలి అని కోరికుంటే నువ్వు మమ్మల్ని కాదు ఉద్యానవనానికి వచ్చి అడగవలసింది, మా తండ్రిని వెళ్ళి అడగాలి. అయ్యా నీకున్నటువంటి నూర్గురు కన్యలు గుణవంతులు, రూపలావణ్య సౌందర్యములున్నవారు, ఆ నూర్గురిని నాకు కన్యాదానం చేయమని అడగాలి. నువ్వు అడగలేదు, ఆడపిల్లల్ని మమ్మల్ని స్వతంత్రించి అడుగుతున్నావు. మేము అనొచ్చా నీకు భార్యలు అవుతామని? అనకూడదు. ఎందుకు అనకూడదంటే ఈ దేశమునకు ఒక ఆచారం ఉన్నది, తండ్రి నిర్ణయించాలి తప్ప కూతురికి భర్త ఎవరో ఆడపిల్ల తను కాదు నిర్ణయించుకోవలసినది. ఇప్పుడు కాదు, ఏనాటికి ఈ దేశమునందు ఆడపిల్ల తన భర్తని తాను స్వతంత్రముగా నిర్ణయించుకుని దుర్దినము రాకుండుగాక. నేను అబద్ధమాడాను అనుకుంటే మీరు రామాయణం బాలకాండ చూడండి ఇంటికి వెళ్ళాక. వాళ్ళు ఈ మాట అన్న తరువాత కోపం వచ్చింది ఆయనకి. తాసాం తద్వచనం శ్రుత్వా, ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో ఆయనకి విశేషమైనటువంటి కోపం వచ్చేసి కోపం, ఆ కోపంలో చెయ్యకూడని పని చేశాడు. ఆ నూర్గురు కన్యల యొక్క శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి వారి యందు ఎలా వాయువు తిరగకుండా ఉంటే వాళ్ళలా నిలబడగలరో అలా తిరగడం మానేసి, ఎలా తిరిగితే వాళ్ళ అవయవాలు ఊంగిపోతాయో గూనొచ్చేస్తుందో అలా తిరిగాడు. తిరిగేటప్పటికీ ఈ నూర్గురు ఉన్నవాళ్ళు ఉన్నట్టే గూనొచ్చేసి ఇక చేతులు కాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఉపయుక్తముగా సంధిబంధములు కదలడం మానేసి నేలపడిపోయారు. నేలపడిపోయి పాక్కుంటూ అంతఃపురంలోకి వచ్చి నేలబడి ఏడుస్తున్నారు నూర్గురు కూతుళ్ళు. కుశనాభుడు వచ్చాడు. వచ్చి నూర్గురు కూతుళ్ళ వంక చూశాడు. ఏమమ్మా ఏడుస్తున్నారు మీరు, ఎందుకు ఇలా అయింది అని అడిగాడు. అడిగితే వాళ్ళు నూర్గురు తండ్రి పాదముల వంక చూసి ఆ తండ్రికి నమస్కారం చేశారు. చేసి వాళ్ళు అన్నారు, నాన్నగారు మమ్మల్ని వాయువు ఇలా అడిగాడు, వాయువు ఇలా అడిగినప్పుడు మేము ఇలా ధర్మం చెప్పాం, మా తండ్రి గారు నిర్ణయించాలి తప్ప మేము కాదు నిర్ణయించుకోవలసింది అని చెప్పాం. కానీ వాయువు కోపాన్ని చెందాడు. అలా కోపం తెచ్చుకోకూడదు, కోపం తెచ్చుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు. నా ఉపన్యాసం దాంతోనే కదా ప్రారంభం, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్కురూనపి క్రుద్ధ పురుషయా వాచ నరం సాధూ న దీక్షిపేత్. ఆ కోపంతో మమ్మల్ని అందరినీ గూనివాళ్లగా మార్చేశాడు.
మా అవయవములు ఇప్పుడు మా స్వాధీనంలో లేవు, అందుకని నేలబడిపోయాను నాన్నగారు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా వంశగౌరవాన్ని నిలబెట్టారమ్మా, మీ వంటి కూతుళ్ళని కన్నందుకు నేను సంతోషిస్తున్నానన్నాడు. ఎందుకన్నాడో తెలుసా, స్వతంత్రించి వాయువుని చేసుకోలేదని కాదు తండ్రి సంతోషించింది, అమ్మా మీరు దేవతా స్త్రీలు, ఎందుకని ఘృతాచికి జన్మించినటువంటి వాళ్ళు, మీ తల్లి అప్సర స్త్రీ, మీకు తపశ్శక్తి ఉంది, మీరు తలుచుకుంటే వాయువుని శపించగలరు, కానీ మీకు ఇంత బాధ కల్పించినా మీరు వాయువుని శపించలేదు. ఎందుకని, వాయువుకి ఏదైనా శాపం ఇస్తే లోకమునకంతటికీ ఉపద్రవం వస్తుంది. వాయువు తిరగలేదనుకోండి ఏ ప్రాణి నిలబడుతుంది, వాయువు తిరగలేదనుకోండి ధర్మచక్రం ఎలా తిరుగుతుంది అసలు. అందుకని మీరు దూరదృష్టితో శపించకుండా మీ కోపాన్ని నిగ్రహించుకున్నారు. అమ్మా కోపాన్ని నిగ్రహించుకుని కోపం స్థానంలో ఓర్పు పట్టారే, మీ వంటి ఆడపిల్లల్ని కన్న తండ్రిగా నా వంశ మర్యాద నిలబడిందమ్మా, మీ వంటి బిడ్డల్ని కన్నందుకు పొంగిపోతున్నారు. కోపానికి వశపడిపోవడం లోకంలో ఎవడైనా చేస్తాడు. ఆడపిల్లకి అందం అంత ప్రధానమైనా, మీరింత అందగత్యలైనా, మీరు మీ అందం చెడిపోయినా గూనొచ్చినా పడిపోయినా మీరు కోపమునకు వశులు కాలేదు. మీరు ఎంత సహనం పట్టారమ్మా, ఎంత ఓర్పు పట్టారమ్మా. అలంకారోహినారీణాం, ఇది క్షమయాతు పురుషస్తథ. అసలు ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ పైకి కనపడనటువంటి గొప్ప అలంకారం ఇది. అంటే క్షమ, ఓర్పు. ఎవడు ఓర్పు పడతాడో, ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో, ఎవడు ప్రతివాడికి జవాబు చెప్పడో, ఎవడు ప్రతిదానికి స్పందించడో, ఎవడు ఓర్పుతో నిలబడగలడో వాడు విశేష భూషణమును ధరించినవాడు. పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు, పైకి కట్టుకున్న బట్ట కాదమ్మా డాబు, అసలైన ఆభరణం ఉండవలసిందేది అంటే ఓర్పు. ఆ ఓర్పు ఎవరు పట్టాడో వాడు ధన్యాత్ముడు, వాడు పురుషశ్రేష్ఠుడు. ఆ ఓర్పు లేక వదరినవాడు యోగ్యమైనటువంటి స్థితి పొందినవాడు కాడు. అందుకనమ్మా మీ వంటి బిడ్డల్ని కన్నందుకు నేను పొంగిపోతున్నాను తల్లి, ఎంత గొప్ప పని చేశారమ్మా అని ఆయన అన్నాడు. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా యశః, క్షమా ధర్మః, క్షమయావిష్టితం జగత్. శ్రీరామాయణంలో ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం, ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం. క్షమాదానం, అమ్మా లోకంలో ఆదానం చేశాం ఈ దానం చేశాం అంటారు గొప్పదే, అసలు నిజమైన దానం ఏదో తెలుసా? గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడు ఎవడో తెలుసా? మహాదాత అని కీర్తింపబలిచిన వాడు ఓర్పు కలిగినవాడు. తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడయ్యుండి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే వాడమ్మా దాత. వాడు చేసిన దానం ఎవరూ చెయ్యరు. ఎందుకని మీరు ఆలోచించండి, వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి, నువ్వు అంతటా వ్యాపించావని కదా నీకు గర్వం, అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించావు, నీకు వ్యాపకత్వము లేకుండుగాక అని ఒక మాట అన్నారనుకోండి. ఆ వాయువు చిత్రం ఏమిటంటే, అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు రామాయణ ఉత్తరకాండలో. వాయువు శరీరంతో ఉండడు, కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాయి. వాయువు లోపల ఉన్నాడనుకోండి, వాయువు లోపలికి వెళ్ళి బయటికి వస్తుంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయువు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరభగవత్పాదులు. ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వచ్చినంతకాలం అయ్యా బాగున్నారా 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 అంటారు. లోపలికెళ్ళి బయటికి రాకపోయినా, బయటికి వచ్చింది లోపలికెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడండి. శివం అనడానికి ఆధారము వాయువే. ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి, కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం, సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం, యజ్ఞం చేస్తారు, యాగం చేస్తారు, దేవతలకు హవిస్సులు ఇస్తారు, ధర్మచక్రం నడుస్తోంది, వర్షాలు పడుతున్నాయి. వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి, కాష్ఠభూతాని జిజ్ఞిరే సర్వభూతములు కర్రల్లా అయిపోయాయి అనుకోండి, అయిపోతే మంగళప్రదత్వం ఎక్కడుంది? ఇక ఆచమనం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, అర్ఘ్యం ఎలా ఇస్తారు, యజ్ఞం ఎలా చేస్తారు, యాగం ఎలా చేస్తారు, మాట ఎలా మాట్లాడతారు, ఏముండవు. అందుకే వాళ్ళు మా కోపంతో వాయువుని శపించడం తేలిక, మాకు తపశ్శక్తి ఉంది, కానీ మేము వాయువుకి ఇచ్చిన శాపం వాయువుతో పోదు, మేము వాయువుని ఏమన్నా అది లోకం బాధ కారణమవుతుంది, అందుకే మేము వాయువు జోలికి వెళ్ళాం, నిగ్రహించుకున్నారు, క్షమ ఓర్పు పట్టారు. ఇది కదా హనుమ చెప్పారు,
ఎవడు ధన్యాస్తే పురుష శ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపబుద్ధితం నిరుంధక్తి మహాత్మానో దీప్తమగ్ని వివంభస. ఎవడికి కోపం వస్తుందో వాడు కోపాన్ని క్షమ ఓర్పు చేత తట్టుకున్నాడో వాడు ధన్యాత్ముడు, వాడు లోకం కీర్తిస్తుంది. వాణ్ణి వాళ్ళు చిన్నపిల్లలు, కానీ ఎంత పరిణితి. పరిణితి వయసుని బట్టి రాదు, నీవు ఎంత పాటించగలవన్న దాన్ని బట్టి వస్తుంది. వాళ్ళు ఎంత ధర్మాన్ని పట్టుకున్నారంటే వాయువు జోలికెడితే లోకాలు పాడవుతాయి, ఊరుకున్నారు, వదిలిపెట్టేశారు, తాము కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. అందుకన్నాడు తండ్రి క్షమాదానం. ఓ ఎవరికో ఒక ఇద్దరికి అన్నం పెట్టచ్చు, అంతకన్నా అమ్మ మీరు ఇవాళ కోపం తెచ్చుకోకపోవడం వల్ల సమస్త ప్రాణులు నిలబడ్డాయి, ధర్మచక్రం తిరుగుతోంది, ఇంతకన్నా దానమే ఉందమ్మా. అందుకని క్షమాదానం, ఓర్పు కన్నా దానం లోకంలో ఇంకోటి లేదు. క్షమాదానం క్షమాయజ్ఞం, ఓర్పుయే యజ్ఞము. లోపల అగ్నిహోత్రం రగిలిపోవలసిన స్థితిలో కూడా చిరునవ్వుతో ఏమీ అనకుండా నిగ్రహించుకొని తన కర్తవ్యం తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రతిస్పందన లేకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతకగలిగినటువంటి స్థైర్యం అంత తేలిగ్గా వచ్చేది కాదు. అది యజ్ఞం. యజ్ఞమునకు కూర్చున్నవాడు ఎంత వైదికంగా, ఎంత పవిత్రంగా, ఎంత దీక్షితుడై ఉంటాడో, కోపం రాకుండా పరిశీలనం చేసుకోవలసిన వాడు కూడా అంతగా ఎప్పటికప్పుడు తనని పరిశీలనం చేసుకుంటాడు. యజ్ఞం చేసేవాడు దీక్షాస్వీకారం చేస్తాడు, దీక్షాస్వీకారం చేస్తే నియమపాలనం చేయాలి. కోపాన్ని పరిశీలనం చేసుకునేవాడు కూడా నియమపాలనం చేస్తూ ఎప్పటికప్పుడు తనని చూసుకుంటూ ఉంటాడు. అంటే క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ. ఓ పుత్రికలారా, క్షమయేనమ్మా సత్యం. క్షమ కన్నా దైవం ఇంకా లోకంలో లేదు. సత్యం అంటే ఈశ్వరుడు, మారనిది. అమ్మా ఈశ్వరుడే ఓర్పు. అందుకే ఎవరి యందు ఓర్పు ఉన్నదో వారికి ఈశ్వర అనుగ్రహం ఉన్నదని గుర్తు. ఎవడికి ఓర్పు లేదో వాడు రాక్షసత్వమును పొందాడని గుర్తు. కాబట్టి అమ్మా క్షమా సత్యం, క్షమా సత్యం, క్షమా ధర్మం. ధర్మమే ఓర్పు. ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది, ధర్మమునందు అనురక్తి లేనివాడికి ఓర్పు ఉండదు. కాబట్టి క్షమాధర్మ, ఆ క్షమ, ఆ ఓర్పు ఏది ఉన్నదో అది ఏ క్షమాయశ, సమస్తమైన కీర్తికి కారణము అది. ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు, ఎంత ఓర్పండి భూదేవికి, ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది, ఏమి ఓర్పండి రామచంద్ర ప్రభువుది. రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది, అంత గొప్పగా మాట్లాడతారు. అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు, అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు రాముడి గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు, తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యో యశసా వసవో సమః. రాముడి గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. చేతకాక ఊరుకోడు, చేతనయ్యుండి ఊరుకుంటాడు. ఎందుకు ఊరుకుంటాడంటే అవతల వాడికి తెలియదు. నేను తెలిసిండి కలియబడితే ఇక దానికి అర్థం ఎక్కడుంది, తెలిసినతనానికి తెలియనితనానికి తేడా ఎక్కడుంటుంది, ఊరుకుంటాడు. ఆత్మవత్ సర్వభూతేషు, అన్ని భూతముల యందు తన ఆత్మని చూసుకుంటూ ఉంటాడు. అది క్షమ రాముడిది. సీతమ్మ క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు మహర్షి. భూమికి ఎంత ఓర్పో భూమికి పుట్టిన సీతమ్మకు కూడా అంతే ఓర్పు. అమ్మ పోలిక తల్లి ఆగ్రహిస్తే రామునుడు చేసిన దుశ్చేష్టితములకు అసలు నిలబడుతుందా భూమి? కానీ ఆ తల్లి ఓర్పు పట్టింది, అందుకు నిలబడింది. కాబట్టి క్షమ ఎక్కడ ఉన్నదో అదే క్షమా యశః, ఓర్పు కీర్తి. ఓర్పు పట్టడం అంత తేలికైన విషయం కాదు. మనిషి ఉద్రేకపడిపోవాలనే మనసు ఎప్పుడూ కూడా ప్రబోధం చేస్తుంది, ఉద్రేకపడు, ఉద్రేకపడు, కోప్పడు, ఇలాను అలాను ప్రబోధం చేస్తుంది. తప్పు, అలా అనకూడదు, అలా అనకూడదు. ఇక నువ్వు తెలిసిన్నవాడివి ఎందుకు అవుతావు, ఎందుకు చదువుకున్నట్టు, ఇవన్నీ ఉపన్యాసాల కోసమా? నువ్వు ఆచరణలో పెట్టవలసి వస్తే ఒక్క సందర్భంలో ఓర్పు పట్టలేవా? ఆ ఓర్పు పట్టలేని వాడికి ఎందుకు ఈ ప్రవచనాలు అని నీ మనసుని నువ్వు నువ్వు పరిశీలనం చేసుకుని ఒక్క సందర్భంలో ఓర్పు పట్టగలిగితే అది కీర్తికి కారణం అవుతుంది. ఆ తరువాతి కాలంలో ఎప్పటికైనా ఓ ఏమి ఓర్పు అండి మహానుభావుడిది అని 10 మందికి ఆదర్శం అవుతాడు. అందుకే క్షమా యశః, కీర్తి ఓర్పే. క్షమ ఆవిష్టితం జగత్. అమ్మ అసలు ఈ లోకం ఓర్పులో నిలబడిందన్నాడు. అబ్బా అబ్బా, ఎంత పెద్ద మాట అండి.
అసలు ఈ లోకం దేని మీద నిలబడిందో తెలుసా మా ఓర్పులోని శక్తి ఉన్న ప్రతివాడు కోపం తెచ్చుకుంటే లోకం ఎక్కడ ఉంటుంది శక్తి ఉన్న ప్రతివాడు ఓర్పు పట్టబట్టి లోకం ఉంటుంది కోపం తెచ్చుకోకపోవడంలో లోకం ఉంది కోపాన్ని పొందడంలో నాశనం ఉంది అమ్మా మీ వంటి బిడ్డల్ని ఒకరిని కాదు నూర్గురు బిడ్డలలో ఒక్కరు కోపపడలేదు నూర్గురు ఓర్పు పట్టారు ఇంత తపశ్శక్తి ఉంది నూర్గురు ఇంత బాధపడుతున్నారా నేల మీద పడి ఇటువంటి బిడ్డల్ని కన్న తండ్రిగా నా చరిత్ర శాశ్వతత్వాన్ని పొందుతుంది కదమ్మా అందుకు కదూ త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి రామాయణంలో రామచంద్రమూర్తికి చెప్పినటువంటి కథ కలియుగంలో ఇప్పటికీ చిత్తూరులోనే చెప్తున్నాను అంటే నిలబడిపోలా కుశనాభుడు ధన్యుడు గాల అటువంటి బిడ్డల్ని కానీ కోపాన్ని పొందినవాడు కాదమ్మా గొప్పవాడు కోపం స్థానంలో ఊర్పుని పొందినవాడు ఎంత అనుభవం ఉంది మీకు జీవితంలో ఏ అనుభవాలు లేవు ఇంకా మీరు పిల్లలు పెళ్ళి కూడా కాలేదు కానీ ఎంత ఆలోచించారమ్మా ఇది తండ్రి హృదయం ఇంత ఉత్తములైన బిడ్డలకి నేను తండ్రినయ్యానమ్మా ఇంతకన్నా ఏం కావాలి పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహా ఎంత ధర్మం మాట్లాడారమ్మా ధర్మం మాట్లాడినందుకు మీకు ఇబ్బంది వచ్చిందా తల్లి చాలా సంతోషం చిత్రం ఏంటంటే కుశనాభుడు కూడా శపించలేదు అని ఆయన ఈ పిల్లల్ని ఎలా ఇప్పుడు ఈ పిల్లల జీవితానికి పూర్ణత్వం కలగాలంటే ఈ నూర్గురిని స్వీకరించగలిగినటువంటి యోగ్యుడు కావాలి ఆయన వెతికాడు ఈ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి కదా శాపోపహతులు అని ఎవరికో కన్యాదానం చేయలేదు వెతికాడు దొరికాడు ఒక మహానుభావుడు చూళి అని ఒక మహర్షి ఉండేవారు ఆయన దగ్గర ఊర్మిళ అనబడేటటువంటి గంధర్వ స్త్రీ యొక్క కుమార్తె సోమద ఆమె ఆ చూళి అనబడేటటువంటి మహర్షికి విశేషమైనటువంటి సేవ చేసింది గురువుగారి శుశ్రూష అంటారు శుశ్రూష అన్న మాటకు అర్థం ఏమిటంటే గురు హృదయమును తెలిసి ప్రవర్తించుట దానికి శుశ్రూష అని పేరు గురువుగారు ఇన్ని గంటలకి లేస్తారు లేచాక గురువుగారు ఏం చేస్తారు స్నానం చేస్తారు ఏర్పాటు చేస్తారు స్నానం చేశాక ఏం చేస్తారు సంధ్యావందనం చేస్తారు ఏర్పాటు చేస్తారు తర్వాత ఏం చేస్తారు పూజ చేసుకుంటారు ఆయన వచ్చి ఇలా చూసేటప్పుడు అమరికగా అన్నీ పెట్టి ఉంచుతారు తర్వాత ఏం చేస్తారు ఏదో తర్వాత చేయవలసిన కార్యక్రమం దానికి ఏర్పాటు అంటే ఆయన నోరు విప్పి అడగడు శిష్యుడు గురువు హృదయంలోకి వెళ్ళి అంతేవాసిత్వం అంటారు గురువుగారి మనసులోకి చేరి గురువుగారి అవసరాన్ని కనుక్కొని గురువుగారి శరీరం ఖేద పడకుండా ఏర్పాటు చేసి కాపాడుకుంటాడు అలా ఆయన మనసులో దూరి గురువుగారికి కావలసినవి చేస్తూ ఆయన ప్రసన్నంగా నిలబడడానికి అవకాశం ఇచ్చి ఇంకొంతకాలం బతకడానికి ఏర్పాటు చేస్తాడు శిష్యుడు ఎందుకని గురువు శరీరం ఖేదపడిపోయి గురువు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి గురువుగారికి వచ్చిన నష్టం ఏంటి నీ శరీరం కాదని గురువుగారికి తెలుసు వదిలిపెట్టేస్తాడు కానీ ఆయన శరీరంలో లేకపోతే చెప్పడానికి నీకు ఎవడు దొరుకుతాడు అందుకుని గురువు శరీరంలో ఉండడానికి శిష్యుడు చూసుకుంటాడు శుశ్రూష అంటారు దాన్ని అలా సేవ చేసింది ఆ మహాతల్లి సోమద చూడి మహర్షికి ఆయన చాలా కాలం తపస్సు చేశాడు ఈవిడ సేవ చేసింది ఆయన ఒకనాడు ప్రసన్నుడయ్యాడు అరే పాపం చాలా కాలం నుంచి ఇలా శుశ్రూష చేస్తోందే అని ఆమెను అడిగాడు నీకేం కావాలని అడిగాడు నువ్వు బ్రహ్మర్షివి మహానుభావుడివి బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడివి ఇంత గొప్పవాడివి కనుక నాకు ఒక మానసపుత్రుణ్ణి ప్రసాదించు నీ వంటి బ్రహ్మతేజస్సు కలిగినటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు చూళి యొక్క మానసపుత్రుడిగా సోమదయందు ఆవిర్భవించాడు ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు ఆ బ్రహ్మదత్తుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆ బ్రహ్మదత్తుడికి ఈ నూర్గురు కన్యల్ని కన్యాదానం చేస్తానన్నాడు ఎవరు ఒప్పుకోవాలి సోమద ఒప్పుకోవాలి అత్తగారు కదూ మరి బ్రహ్మదత్తుడి యొక్క తల్లి కదూ ఆవిడ ఈ పిల్లల యొక్క గుణగణములు విని మురిసిపోయింది ఆ పిల్లలకి గూనుందండి అనలేదు అబ్బా ఎంత ధర్మం ఉన్న ఆడపిల్లలు నూరుగురు వాళ్ళు నాకు కోడళ్ళు కావాలండి బ్రహ్మదత్తుడు పాణిగ్రహణం చేయడానికి వచ్చాడు ఒక్కొక్కరి చెయ్యి తీసి ఆయన చేతిలో పెడుతున్నాడు కుశనాభుడు ఆయన చేతిలో ఒక్కొక్క ఆడపిల్ల చెయ్యి తగిలేటప్పటికీ వాళ్ళకి యథారూపాలు వచ్చేసాయి ఆయన తేజస్సటువంటిది నూర్గురు యథారూపాలు పొందారు సోమద అది గమనించవలసింది రామాయణం కోడళ్ళని పిలిచి చూసావా మా అబ్బాయి ఎంత మంచివాడో అటువంటి నా కొడుకు వల్ల కదూ ఇవాళ మీరు మళ్ళీ వికృత రూపాలు పోగొట్టుకున్నారు మా అబ్బాయి పట్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనలేదు
ఇంత గొప్ప కోడళ్ళు నూరుగురు వచ్చారని సంతోషంగా స్వాగతం పలికిందిట. అది అత్తగారంటే ఇంత మంచి గుణములు ఉన్న పిల్ల మాకు కోడళ్ళు అయ్యారు, ఇంకింతకన్నా ఏం కావాలంది, తన కొడుకు గొప్పతనం చెప్పలేదు. అలా వాళ్ళు నూర్గురు కూడా వాయువు సక్రమంగా మళ్ళీ తిరగవలసిన అవసరం వచ్చింది. ఎందుకని బ్రహ్మదత్తుడు యొక్క భార్యలు వాళ్ళు, ఇప్పుడు ఆయన పాణిగ్రహణం చేసేటప్పటికి సరిగ్గా తిరిగాడు వాయువు. ఓర్పు పట్టడం అన్నది ఎంత గొప్పదో, ఓర్పు పట్టి వాళ్ళు ఏ స్థానానికి వెళ్ళారో, ఇప్పుడు ఎవరికి వాళ్ళు భార్యలు, ఒక బ్రహ్మర్షి యొక్క బ్రహ్మదత్తుని యొక్క భార్యలు, చూళి యొక్క మానసపుత్రుని యొక్క భార్యలు, కన్నెత్తి చూడటమే వాయువైనా ఇంత సమున్నత స్థితిని పొందగలిగారు అంటే కోపాన్ని ఎక్కడ నిగ్రహించుకోవాలో అక్కడ నిగ్రహించుకున్నారు. అందుకే శ్రీరామాయణంలో బాలకాండలో వాళ్ళొక మెరుపు, మెరుపు తీగలుగా పోల్చబడి మెరుపు తీగలుగా వర్ణించబడినటువంటి ఆ స్త్రీలు నిజంగానే రామాయణ మహాకావ్యంలో మెరుపు తీగలై నిలబడ్డారు. ఎందుకంటే కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలో, కోపాన్ని నిగ్రహించుకున్నవాడు ఎంత కీర్తిని పొందుతాడో కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఎంత ఉంటుందో, కోపం స్థానంలో సహనాన్ని ఎలా తెచ్చుకోవాలో నిరూపించి చూపించారు. అది లేనప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా ఎలా పాడైపోతారో కూడా రామాయణంలో చూపించారు.